हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मुस्लिम देश हिंद सिटी असल विषय प्रपंच देश हिंदू मत वैप मोग्ग चूपुतुन्नायि। अलागे इतर देश हिंदू संख्य वस्तुंदि। मुस्लिम देश हिंदू प्राधान्यता पेरुगुतुंदि। आ देश इप्पुडिप्पुडु हिंदू देवालयालु वेलुस्तुन्नायि। इन्नाळ्लु पूर्ति मत उन्मादंतో व्यवहरिंचिन अरब देश सर्व मतालनु आकर्षिंचे प्रयत्नालु चेस्तुन्नायि। ఈ నేపథ్యంలో దుబాయ్లో ఓ ప్రాంతానికి పేరు మార్చడం సర్వత్రా ఆసక్తి నెలకొంది। తాజాగా దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తూమ్ ప్రాంతాన్ని హింద్ సిటీగా పేరు మార్చారు। దుబాయ్ పాలకుడు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఆల్ మిన్హత్ ప్రాంతం దాని పరిసర ప్రాంతాలను హింద్ సిటీగా మార్చారు। నగరంలో నాలుగు జోన్లు ఉన్నాయి। ఎమిరేట్స్ రోడ్, దుబాయ్ ఆల్ ఐన్ రోడ్, జెబెల్ ఆల్ లెహబాబ్ రోడ్లతో సహా ప్రధాన రహదారులు ఉన్నాయి। నగరంలో ఎమిరాటీ పౌరుల గృహాలు అధికంగా ఉన్నాయి। ఇక గతేడాది అక్టోబర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కొత్తగా హిందూ ఆలయం కూడా ప్రారంభమైంది। దుబాయ్లోని జెబెల్ ఆలీ ప్రాంతంలో ఆ ఆలయాన్ని నిర్మించారు। 2020లో శంకుస్థాపన జరుపుకున్న ఈ దేవాలయం 2 ఏళ్ల తర్వాత నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది। ఈ కొత్త దేవాలయం గతంలో ఉన్న సింధీ గుర్దర్బార్ ఆలయానికి పొడిగింపు। సింధీ గుర్దర్బార్ యుఏఈలోని పురాతన హిందూ ఆలయాల్లో ఒకటి। ఈ ప్రాంత ప్రజలకు ప్రార్థనా స్థలం ఉండాలని అక్కడ హిందువులు డిమాండ్ చేశారు। అరబిక్ హిందూ శిల్పకళతో ఈ ఆలయాన్ని నిర్మించారు। దేవాలయం ముఖభాగంలో మొత్తం 16 మంది దేవీ దేవతలతో అలంకరించబడ్డాయి। గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి దేవాలయం పాక్షికంగా తెరుచుకుంది। ఆలయ నిర్వాహకులు ఆలయ దర్శనం కోసం ఆన్లైన్ ప్లాట్ఫారాన్ని ప్రారంభించారు। ఆలయ దర్శనానికి క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకువచ్చారు। కొత్తగా తెరుచుకున్న ఈ హిందూ ఆలయం ఉదయం 6:30 నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనాల కోసం తెరిచి ఉంచుతారు। రోజుకు కేవలం 1200 మంది భక్తులకు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంది। ప్రతి గంటలకు పరిమితి సంఖ్యలో భక్తులకు అనుమతిస్తున్నారు। ఇక ఆలయం వెబ్‌సైట్ లో బుక్ చేసుకున్న వారు ఎలాంటి పరిమితులు లేకుండా దేవాలయాన్ని దర్శించుకోవచ్చని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు। దుబాయ్లోని బెజల్ ఆలీలోని వర్షిప్ విలేజ్ లో ఈ దేవాలయం ఉంది। ఈ ప్రదేశంలో అనేక చర్చిలు, గురుద్వారాలు, దేవాలయాలు ఉన్నాయి। అయితే ఈ నగరానికి పెట్టిన పేరుపై దుబాయ్ ఇప్పటికే ఒక క్లారిటీని ఇవ్వలేదు। దీంతో ఇది నిజంగా హిందువుల కోసమే పెట్టారా లేక యాదృచ్ఛికంగా వచ్చిందా అన్న దానిపై సందేహాలున్నాయి। మరి కొంతమంది ఇది దుబాయ్ రాని పేరేమో అని భావిస్తున్నారు। పేరు మార్చిన దుబాయ్ పాలకుడు షేక్ మొహిత్ బిన్ రషీద్ మొదటి భార్య పేరులో హింద్ అనే పదం ఉంది। ఆమె పూర్తి పేరు హింద్ బిట్ మక్తూమ్ ఆల్ మక్తూమ్ కావడంతో ఈ పేరును ఆమె కోసమే పెట్టారనే ప్రచారం కూడా కొనసాగుతుంది। చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।